అందరికీ నమస్కారం అండి. చెరుకు పండించే రైతుల్ని అతి దారుణంగా మోసం చేస్తున్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మన దురదృష్టం ఏంటంటే వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు ఎవరైతే ఉన్నారో వ్యవసాయం తెలియనటువంటి వ్యక్తి మనకు వ్యవసాయ శాఖ మంత్రి. ఇది మన దురదృష్టం. అంతేకాకుండా చెరుకు రైతుల్ని ఎంత దగా చేశారంటే ఎన్నికల ముందు ఫ్యాక్టరీలన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం, రాజీ బాధ్యత, నన్ను నమ్మండి అని చెప్పి మాట్లాడినాడు జగన్ రెడ్డి. ఎన్నికలు అయిన తర్వాత ఈవేళ మన జిల్లాలో ఉన్నటువంటి చెరుకు ఫ్యాక్టరీలు అమ్మడానికి సిద్ధపడ్డాడంటే అతను ఆలోచన విధానం ఒకసారి ఆలోచించేమని చెప్తున్నాను. ఇవాళ చూశారు చెరుకు రైతులు పండించినటువంటి పంటకు కూడా పేమెంట్లు ఇవ్వట్లే. ఇలా ఉదాహరణకి మనకి విశాఖపట్నం జిల్లాలో తాండవ షుగర్ ఫ్యాక్టరీ, ఏటి కొప్పాక షుగర్ ఫ్యాక్టరీ, చోడవరం షుగర్ ఫ్యాక్టరీ, ఈ మూడు కూడా అతి ముఖ్యమైన షుగర్ ఫ్యాక్టరీలు మనకి. ఈ మూడు ఫ్యాక్టరీల ద్వారా ఎంతోమంది రైతులు చెరుకు పండించి దాని మీద ఆధారపడి బతుకుతున్న సంగతి కూడా అందరికీ తెలుసు. బ్రహ్మాండం ఫ్యాక్టరీలు ఇప్పుడు పురాతనమైన ఫ్యాక్టరీలు. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీల్లో ఉదాహరణకి తాండవ షుగర్ ఫ్యాక్టరీ తీసుకుందాం. తాండవ షుగర్ ఫ్యాక్టరీలో 2021వ సంవత్సరంలో పంట పండించి ఫ్యాక్టరీకి మరి సప్లై చేసిన రైతులకి సుమారు 10,65,00,000 వరకు బిల్లు ఇవ్వాలి. ఈరోజు కూడా ఇవ్వలే. వాళ్ళు ఫ్యాక్టరీ తోలేసారు, చాలా రోజులు అయిపోయింది. ఇవాళ ఫ్యాక్టరీకి పేమెంట్స్ రాలేదు. అది కాకుండా ఈవేళ వాళ్ళు తోలినటువంటి సప్లై చేయడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఇవ్వలేదు. అది కాకుండా వీళ్ళ షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి జీతాలు కానీ, బత్యాలు కానీ, అదే రిటైర్డ్ ఉద్యోగాలు పెన్షన్లు కానీ, వెల్ఫేర్ ఫండ్ బకాయిలు కానీ, ఇవన్నీ చూసుకుంటే టోటల్ ఒక్క తాండవ షుగర్ ఫ్యాక్టరీలోనే 22,19,00,000 రూపాయలు బిల్లులు ఇవ్వకుండా ఇవాళ రైతుల్ని, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి చేస్తున్నాను. అలాగే మిగిలిన ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఏటి కొప్పాక కానివ్వండి, మన చోడవరం కానివ్వండి. ఈవేళ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ, ఏటి కొప్పాక షుగర్ ఫ్యాక్టరీ తీసుకుంటే సుమారు 77 కోట్ల రూపాయలు బిల్స్ ఇంకా ఇవ్వలేదు రైతులకి. మరి ఇంత డబ్బు ఎన్నీ కలిపితే, మూడు ఫ్యాక్టరీలు అమౌంట్ కలిపితే 119 కోట్లు బకాయి.